హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది బ్యాక్లాగ్స్ కింద రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి విని విన్న ప్రతిభావంతులు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి వివిధ శాఖలలోని విభిన్న ప్రతిభావంతులు అంటే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకం గురించి కర్నూలు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన బ్యాక్లాగ్ పోస్టులకై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడం అయినది సో దరఖాస్తులు స్వీకరించే తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక అప్లై చేసిన అప్లికేషన్ మీరు మీ యొక్క కలెక్టర్ ఆఫీస్లో అనేది ఇవ్వడా ఇవ్వాల్సి ఉంటుంది సో మన యొక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఇచ్చాడు అడ్రస్ అనేది సో సహాయక సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కలెక్టర్ కాంప్లెక్స్ కర్నూలు వారికి ఇది మనకి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపల సమర్పించాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది ఓకే ఇక ఇక్కడ చూసినట్లయితే మనకు క్రమ సంఖ్య డిపార్ట్మెంట్ పేరు పోస్ట వివరాలు అదేవిధంగా విద్యార్హత అందులు మూగా చెమిటివారు శారీరక లేదా చలన వికలాంగులు అదేవిధంగా ఆటిజం మెతో వైకల్యం సో నిర్ధిట అభయాయానం వైకల్యం ఈ విధంగా ఉన్న వాళ్ళకి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ పోస్టులు చూసినట్లయితే మనకు ఏంటి సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల సో ఇది భద్రలో కేటాయించారండి ఇది ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనకు టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సో ఇక్కడ ఆఫ్టర్ ఎస్ఎస్సి సో పదవ తరగతి తర్వాత మనకు డిఎంఎల్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ కోర్స్కి అప్లై ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇది ఒకటి కేటాయించడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే చూడండి జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల సో ఇది వచ్చేసి ఫార్మసిస్ట్ పోస్ట్కి ఇచ్చారు ఇది మూగా చెవిటి వాళ్ళకు ఒకటి జనరల్ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే జిల్లా మరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం కర్నూలు శారీరక వికలాంగులు ఇది ఎంపీహెచ్ఏ సో ఇంటర్ లేదా పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు పద్దెనిమిది లేదా ఇరవై నాలుగు నెలలు ఎంపీహెచ్ఏ ట్రైనింగ్ ఫీమేల్ కోర్స్ చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో దీ మనకి రెండు మహిళలు కేటాయించడం జరిగింది ఇది శారీరక వికలాంగులకి ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో టోటల్గా ఇవి ఆరు పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట సో ఆన్లైన్ దరఖాస్తు అర్హతలు నియమ నిబంధనలు మరియు ఇతర వివరాలు వెబ్సైట్లో పెట్టారంట సో దీనికోసం మనము కలెక్టర్ సంప్ల కలెక్టర్ కాంప్లెక్స్లో మనకి సమర్పించాల్సి ఉంటుంది ఓకే సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటాయి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ సో జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాను జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఓకే ఇక వయస్సు చూసినట్లయితే అప్లై చేసుకోవడానికి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాటికి సో పద్దెనిమిది నుంచి యాభై రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక వికలత్వం వికలత్వం చూసినట్లయితే సదరం పాస్ ఉంటుంది కదా సదరం పాస్లో అందులు మరియు శారీరక వికలాంగులు ఒక నలభై శాతము మరియు ఆపైన వికలత్వం కలిగిన అభ్యర్థులు బదిరిలో కేటగిరీకి సంబంధించిన వారికి యాభై ఐదు శాతము మరియు ఆపైన వికలత్వం ఉన్న వాళ్ళ బదిలీలు అర్హులు ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి పై తెలుపుబడిన డిఎస్సి పరిధిలోకి రాని ఉద్యోగాలకు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని క్రోడీకరించి నిర్దేశించిన వాటిలో అత్యధిక మార్కులు పొందిన వారు ఎంపిక చేయబడదురు ఓకే ఫస్ట్ వయస్సుకి ఇస్తారండి సో యాభై రెండు సంవత్సరాలు అనుకోండి సో వాళ్ళకి పద్దెనిమిది నుంచి యాభై రెండులో పద్దెనిమిది తీసేసి ఇరవై నాలుగు డివైడెడ్ బై ముప్పై నాలుగు సో ఈ విధంగా మీకు ఒక మార్క్ అనేది కలపడం జరుగుతుంది అంటే యాభై ఇప్పుడు చూడండి ఇక్కడ వయసుకు ఇరవై మార్కులు వికలత్వానికి ఇరవై మార్కులు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి పది మార్కులు మొత్తం యాభై మార్కులు అనగా కేటాయిస్తారంట సో ఇక్కడ వయసు చూసినట్లయితే యాభై రెండు సంవత్సరాల అత్యధిక వయసుల నుండి మైనర్ వయసును తీసివేసి పూర్తి అయిన ఒక సంవత్సరానికి ఒక మార్కులాగా కలపడం జరుగుతుంది సో ఎక్కువగా సీనియారిటీ ఉందనుకోండి అనుకోండి సో వాళ్ళ ఖచ్చితంగా ఒక్కొక్క మార్కు అనేది కేటాయించడం జరుగుతుంది ఓకే అదేవిధంగా వికలత్వం శాతం సో అందులు మరియు శారీరక విభిన్న ప్రతిభావంతులకు వంద శాతంలో నుంచి నలభై శాతం అనర్హత వికలత్వాన్ని తీసేసి ఒక శాతానికి జీరో పాయింట్ మూడు మూడు మార్కులు కేటాయించడం జరుగుతుంది ఇక బదిలీలకు సో నూరు శాతంలో నుంచి యాభై ఐదు శాతం అనర్హత వికలాన్ని తీసేసి సో ఒక శాతానికి జీరో పాయింట్ నాలుగు నాలుగు మార్కులు ఓకే ఇక ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ సో ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ముప్పై నాలుగు ఉంటే పది మార్కులు సో ఈ విధంగా కలపడం జరుగుతుంది ఇక మెరిట్ లిస్ట్ నందు ఒకటి మరియు రెండు స్థానాల్లో వచ్చిన వాళ్ళని వికలత్వానికి సంబంధించిన అప్లేట్ మెడికల్ బోర్డు విశాఖపట్నం వారికి ఖచ్చితమైన వికలత్వపు శాతాన్ని నిర్ధారించుటకు పంపడం జరుగుతుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ప్రభుత్వ ఉత్తర్వులు ఎంఎస్ నంబర్ యాభై రెండు ప్రకారం ఉద్యోగ ప్రకటన తేదీ నాటికి అభ్యర్థులు తమ పేరును జిల్లా ఉపాధి కార్యాలయం నందు నమోదు చేసుకొని ఉండాలి నమోదు చేసుకుని వారు దరఖాస్తు చేసిన ఈడలో వారికి ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ మార్కులు కేటాయించబడవు సో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేయించింటారో వాళ్ళను మాత్రమే మార్కులు కేటాయిస్తారంటండి సో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో చేయించుకోండి ఆ తర్వాత మీకు అప్లై చేసుకోవడం బాగుంటుంది ఓకే ఇక విద్యార్హతలో పొందిన మార్కుల శాతం ఏదేని దరఖాస్తుదారునికి సమానంగా వచ్చిన ఎడల వారిలో అత్యధిక శాతం వికలత్వం మరియు ఎక్కువ వయసు కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు ఓకే ఇదేంటి ఏంటి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఓడిఎస్ పరిధిలోని ఉద్యోగాలకు బదిలీలైన వారు ఇతర జిల్లాల్లో ప్రతి పాఠశాలలో విద్య అభ్యసించిన వారు మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము సో బదిలీల స్థానిక నివాసం ధ్రువపత్రం పండుగలకు తీసుకోబడును అభ్యర్థి వారి తల్లిదండ్రి స్థానిక నివాసం ధృవీకరణ పత్రం జతపరచవాలి సో పైన పేర్కొన్న ఉద్యోగాలకు ఎంపిక ప్రాతిపదికనే కాకుండా ఎంపిక నాటికి ప్రభుత్వం వారి చేత జారీ చేయబడే ఉత్తర్వుల మేరకు లోబడి ఉంటుంది ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చారు ఒకే అభ్యర్థి కన్నా ఎక్కువ పోస్టులకు ఒకే అభ్యర్థి ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలిచినా ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేయాలి ఓకే సో ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు మీరు సో ఒక్కొక్క పోస్ట్కి సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మనకి వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసి గుర్తులున్న మార్కులు స్టార్ గుర్తులు ఉన్న మార్కులు తప్పనిసరిగా పూర్తించాలని చెప్పేసి ఇచ్చారు ఓకే ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇంకా పూర్తి అధికార పూర్తి వివరాలకు కూడా దాంట్లో ఫోన్ నంబర్ ఇచ్చారు సో ఎవరైనా డౌట్ ఉంటే కాల్ చేసి వాళ్ళని కనుక్కొని అప్లై చేసుకోండి ఓకే ఇక నెక్స్ట్ పై పోస్టులు సందర్భానుసారం కాబట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ప్రకటన రద్దు చేసే అధికారం కూడా జిల్లా కలెక్టర్ వారికి ఉందంట ఓకేనండి ఇక పైన పేర్కొన్న వివరాలన్నీ నాకు తెలిసినంత వరకు యథార్థదమైనవి వీటిలో ఏవైనా అసత్యమని తేల్చో మీ యొక్క గైపున బై గైకోను చర్యలకు బాధ్యత వహించదనని రాసి అభ్యర్థి సంతకం తప్పనిసరిగా కుడివైపు క్రింది భాగంలో రాసి ఇవ్వగలను ఓకేనండి ఇది విషయం ఓకే ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను ఈ వీడియో గారికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్